ఖాళీ స్థలంలో హెచ్చరిక బోర్డులను తొలగించి చెత్తలో పడేస్తున్న స్పందించని అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గాంధీనగర్ ప్రభుత్వ స్థలం కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు కోరుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, స్థానికుల కథనం ప్రకారం గత 66 సంవత్సరాల క్రితం పాల్వంచ గాంధీనగర్ 5వ వార్డు నివాసులు త్రాగునీరు కొరకై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బోర్లు మోటార్లు అందుబాటులో లేని టైంలో బావి నిర్మించబడింది. దానికి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో గత 30 సంవత్సరాల క్రితం నుంచి స్థానిక యువకులు నవోదయ యువజన మండలి పేరుతో యువజన సంఘాన్ని అప్పట్లోనే ఒక రూము స్లాబ్ లెవెల్ ఏర్పాటు చేసుకున్నారు. సరిపడే డబ్బులు లేకపోవడంతో అంతటితో ఆగిపోయింది. గాంధీనగర్ ప్రజలందరికీ ఉపయోగపడేలా చూడాలని కట్కూరు వెంకటేశ్వరులు, చింతల చెరువు శ్రీనివాసరావు, ఏలూరు సరోజిని, ఎండి బేగం, దుంపటి అరుణ, అందుకుల జయమ్మ, కట్కూరు శేఖర్ బాబు ఉన్నత అధికారులను కోరుతున్నారు. గాంధీనగర్ 5వ వార్డు, మేము వచ్చి 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల నుంచి బావి ఇక్కడే ఉంది. మాకు పంపులు లేవు, అప్పుడు బాయిలు లేవు, మోటార్లు లేవు. బావి నీళ్ళు తోడుకున్నాం, అయ్యే తాగినాం, అయ్యే పోసుకున్నాం. మా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయినారు. ఒక పెద్ద పిల్లగాడికి 50 సంవత్సరాలు, చిన్న పిల్లగాడికి 40 సంవత్సరాలు. 60 సంవత్సరాల నుంచి ఏడనే ఉంటున్నాం అండి. ఇగత ఆఫీసు పెట్టుకున్నారు మా కుర్రోళ్ళు, మా కొడుళ్ళు. 5వ వార్డు కట్కూరు వెంకటేశ్వరులు, నేను ఇక్కడ నివాసిని. గత భూమిగా ఆ రోజు నుండి నేటి వరకు ఉంది. మా చిన్నప్పుడు మేమే ఇక్కడ నుండి నీళ్లు తీసుకొని మా ఇంటికి వెళ్ళేవాళ్ళం. అదేవిధంగా ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా గత 40-50 సంవత్సరాలు అంటే మా అమ్మ మాకు వాళ్ళ దగ్గర నుండి మా బాబాయ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ భూమిని ఏదైతే ఉందో మాయిపోవడానికి దారిగా ఉంచి కొన్ని రోజులు ఇప్పటివరకు నడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మధ్యకాలంలో ఈ యూత్ యువజన సంఘం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క యూత్ ఆఫీస్ ఏర్పాటు చేయడమైంది. దానికి నేను 1999-2000 సంవత్సరం ఆ పీరియడ్లో ఒక 3 ఇయర్స్ నవోదయ యువజన మండలికి యూత్ అధ్యక్షులకు కూడా నేను కూడా పనిచేశాను. ఆ రోజునటువంటి పరిస్థితుల్లో యూత్ ఆఫీస్ కట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందు వర్గీస్ గారిది జార్జి గారు అనే వర్గీస్ చేసిన గారు వారు కొనుగోలు చేశారు. వారిని కూడా అడిగి ఆ గోడకి అటాచ్మెంట్గా కొంత ఫౌండేషన్ వేసి ఒక యూత్ ఆఫీస్ని సగం వరకు క్లీన్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. మధ్యలో కొంత అనివార్య కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల మనం యూత్ ఆఫీస్ కట్టలేకపోయాం. అది కొంత పెండింగ్ పడింది. ఈసారైనా కొంత ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరిగేటువంటి చేస్తున్న తరుణంలో